యోహాను పదవ అధ్యాయం ఇరవై రెండవ ఆలయ ప్రతిష్ట పండగ పండుగలేములో జరుగుచుండెను ఆలయ ప్రతిష్ట పండగ పండగలేములో జరుగుచుండెను సకలాశీర్వాదములకు కారణమతుడైన ప్రభువ స్తోత్రముడు మీ దాసుల ప్రయాస మీరు ఎరిగిన దేవుడవు కన్లార చూడటానికి మీరు కరువు చూపినందుకు స్తోత్రం ఇక్కడ స్థానికంగా పెద్ద అయిన పరంలో మీ సన్నిధిలో ఉన్నందుకు స్తోత్రం మీ నామమును బట్టి స్థుతిస్తూ ఉన్నాం మీ వాక్య భాగాన్ని మాకు ఆత్మీయ శారీరక మానసిక ఆహారంగా విరిచి వడ్డించుమని మమ్మల్ని దీవించుమని క్రీస్తు ప్రభు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి యోహాను సువార్త ఏడవ అధ్యాయంలో యూదుల పర్ణశాలల పండగ అని ప్రారంభం అవుతుంది పదవ అధ్యాయంలో ఈ ఆలయ ప్రతిష్ట పండగ అని మనం చదువుతాం పన్నెండు పదమూడు ఆధ్యాయాలలో పస్కా పండగ అని చదువుతాం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో పులియని రొట్టెల పండుగ అని చదువుతాం యూదులు వీటిని పండగలుగా వారు మనం చదివిన వచనంలో ఆలయ ప్రతిష్ట పండగ అని చదువుతూ ఉన్నాం ఈ ఆలయ ప్రతిష్ట పండుగ యూదులకు చాలా శ్రేష్టమైనటువంటిది మనకు కూడా ఇక్కడ దేవుడిచ్చినటువంటి మందిరాన్ని బట్టి మనం అందరం కలిసి స్థుతించుటకు చేర ప్రభు సహాయం చేశాడు మాత్రమే కాదు మరొక ప్లేసును గురించి చదువుదాం వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని చదువుదాం మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆరవచనం వారు భోజనము చేయి యేసు ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరము అని చెప్పాను ఇరవై ఏడు వచనం ఆయన మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తం అని ప్రవ్వారు చెప్పారు మరొక వచనం చదువుదాం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం మార్క్స్ వార్త పద్నాలుగవ ఆధ్యాయం పన్నెండవ వచనం నుండి చదువుతూ ఉన్నాను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పసుకా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావు అని ఆయన అడగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్ళకొండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడు అని చెప్పుడి అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపాను శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచరి అని చదువుతూ ఉన్నాం మనం చదివిన ఈ మూడు లేఖన భాగాలలో ఆలయ ప్రతిష్ట పండగను మనం చూస్తూ ఉన్నాం అదే సందర్భాన పొలియని రొట్టెల పండగను మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు పండగలు కూడా అనగా యూదుల పండగల అన్నీ కూడా మందిరము దగ్గర ఇండ్లల్లోనూ జరిగించేటువంటి వారు మనము చదివినటువంటి ఆ రెండు పండగలు కూడా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారు పాల్గొనినటువంటి పండుగలు ఆలయంలో ఏమి ఉంటుందో అనే సంగతిని కొన్ని మాటలను మనం చూద్దాం ప్రిల్లర లేఖనంలో మనం చదివినటువంటి మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనాలలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను జ్ఞాపకం చేస్తాను మనము ఆదివారమున ఈ వచనాలను చదువుతూ ఉంటాం ఏసూప్రు వారు తన శిష్యులతో సంభాషించినటువంటి సంభాషణ ఈ వచనంలో మనం చదువుతూ ఉన్నాం కొరత్త నిబంధన సంఘముగా విశ్వాసులముగా ఈ మాటలను ప్రతి ఆదివారమున జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆలయంలో ఇందులో నుండి నాకున్న నాకు ఇచ్చిన సమయం ప్రకారం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను పిల్లరా ప్రభువారు ఆలయాన్ని ఎందుకు ఇచ్చాడు అనంటే లేదా ఆలయము దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే ఆలయములో ఏమి ఉంటుంది ఏమి జరుగుతుంది అనంటే మొదటి మాట పదనాలుగు వచనంలో ఉంది నేను నా శిష్యులతో కూడా అనే మాట చదువుతూ ఉన్నాం ఆలయము దేవునిదైతే ఆలయ ప్రతిష్ట అనగా దేవునికి ప్రతిష్ట చేయబడినటువంటి ఆలయములో ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ఆలయములో దేవుడు దేవుని ప్రజలు ఉంటారు దేవుని మందిరం ప్రతిష్ఠించబడేది ఎందుకు అనంటే దేవుడు ఉండడానికి దేవుని ప్రజలు అక్కడ ఉండడానికి ఈ వచనం ప్రకారం ఏ సూప్రవారు ఏ సూప్రవారితో పాటుగా ఏ సూప్రవారు వారి ఏ సూప్రవారి శిష్యులు కూడా కూర్చున్నారు మందిరం ఎందుకు అనంటే దేవునికిని దేవుని ప్రజలైనటువంటి వారు దేవునితో పాటుగా కూర్చొనడానికి అనగా ఈ మందిరం ప్రతిష్ఠించబడితే ఇందులోనికి సంఘం విశ్వాసి ఒక్కరొచ్చిన అందరూ చేరవచ్చిన నీవు ఎక్కడ కూర్చుంటావు అనంటే దేవునితో పాటు కూర్చుంటావు మనం అనుకుంటాము రేకులు బండలు అని ఇది దేవుని మందిరముగా ప్రతిష్ఠించబడితే ఈ సమయాన జరిగేది అదే పెద్దల ద్వారా జరిగించబోయే కార్యము అదే మనమందరము చేయబోయే కార్యము ఇదే దేవుని సన్నిధి ఉండడానికి ఒక విశ్వాసీ విశ్వాసురాలు అక్కడ కూర్చుంటుంది అంటే దేవునితో పాటుగా కూర్చుండడానికి దేవుని మందిర ప్రతిష్ట రెండవ సంగతి ఇదే వచనాలలో చదివితే ఆయన అంటాడు పద్నాలుగు వచనంలో ఏ సూపర్ అంటున్నాడు నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు అనే మాట మనం చదువుతూ ఉన్నాం రెండవ మాట మొదటిది ప్రభువుతో సృష్టికర్త అయినటువంటి దేవునితో సర్వాధికారి అయినటువంటి దేవునితో కలిసి కూర్చునేటువంటి స్థలం దేవుని మందిరం రెండవ మాట నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుట అనే మాట మనం చదువుతూ ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ తినడానికి కాదు ఇందుకు మందిరం అవసరం ఈ భోజనంలో ఈ పస్కా భుజించడంలో అనగా కొత్త నిబంధన విశ్వాసి ఆదివారమున రొట్టె విరచడానికి వస్తున్నాడు అని అంటే మొదటి మాట ఏంటంటే ఆయనతో కూడా కూర్చొని ఆయనతో పాటుగా భుజించడానికి మందిరం అవసరం మందిర ప్రతిష్ట అవసరం ఆయనతో పాటుగా కూర్చొని ఆయనతో పాటుగా చేసే స్థలం దేవుని మందిరం ఈ మందిరం ప్రతిష్ఠించబడినటువంటి మందిరం ఆయనతో పాటుగా మనము కూర్చొనడానికి నీవు కూర్చొనడానికి దేవుడు నీ వరకు దిగివచ్చాడు ఆయనతో పాటుగా నీవు కూర్చొనడానికి నీతో పాటు ఆయన కూర్చొనడానికి భూమి మీదకి ఆయన దిగివచ్చాడు మానవుడు దేవుడు కలిసి కూర్చొని భుజించే స్థలం ఆలయం మందిరం ఈ వచనంలో మరొక మాట చదువుతూ ఉన్నాం ప్రభు అన్నటువంటి మాట మూడో మాట నా విడిది గది అని అంటున్నాడు ప్రభువారు విడిది గది అంటే తాత్కాలికంగా ఉండే స్థలం అని అర్థం ఎవరైనా వస్తే వారు అక్కడ ఉండి మళ్ళీ వెళుతూ ఉంటారు విడిది గది అంటే తాత్కాలికంగా ఇక్కడ ఉండే ప్రదేశం ఈ మందిరం దేవునికి ప్రతిష్ఠించబడి దేవుని సన్నిధిలో ఎవరెవరైతే కూర్చుంటారో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో పాటుగా ఎవరెవరైతే భుజిస్తారో వారు కొంతకాలమే ఇందులో ఉండేది ఆ తర్వాత వారు శాశ్వతంగా ప్రభువుతో ఉండడానికి ఆయన వచ్చి కొనిపోతాడు ఆయన రాజ్యములో ఉండడానికి ఆయన తీసుకొని వెళ్ళడానికి ప్రత్యేకించబడిన స్థలం మందిరం ఆ స్థలం సంఘము కూడుకునేటువంటి స్థలం అది ఏదైనా కానీ నాలుగో మాట ఇది విడిది గది అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదండి అది నా విడిది గది అని అన్నాడు ప్రభువారు ఇది తాత్కాలికమైనది నాలుగో మాట అది తాత్కాలికమైనదే కావచ్చు అది దేవునది అది ప్రభువుది ఈ మందిరం దేవునది ఈ మందిరం దేవుని పేరట ప్రతిష్ఠించబడినటువంటిది ఆ కారణాన దేవుని సన్నిధిని చేరరావటానికి దేవుని సన్నిధిలో కూర్చొనడానికి దేవుడే స్వయంగా మానవులకు ఏర్పాటు చేసిన స్థలం దేవుని ఆలయం ఈ ఆలయం ఆయన పేరట ప్రతిష్ఠించబడుతుంది యేసు అనే పేరు అందరికీ అర్థమవుతుంది అందరికీ అర్థమయ్యే రీతిలోనే ప్రతిష్ఠ అనేటువంటిది ప్రత్యేకించబడుట అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత రండి పదహైదవ అవచనం పదహైదవ వచనం అతడు సామాగ్రితో కూడిన గొప్ప మేడగది మీకు చూపించును అని చదువుతూ ఉన్నాం ఈ గది ఆనాడు ఆయజమానిది ఏసూప్రవారు భోజనం చేయడానికి ఏసూప్రవారు శిష్యులు ఏసూప్రవారు చెప్పినట్టుగా వెళ్ళి కనుక్కున్న స్థలం అక్కడ భోజనం చేశారు ఇప్పుడు రండి మత్త ఇసు వార్త ఇరవై ఆరవ అధ్యాయానికి ఇరవై వచనం దేవుని మందిరం దేవుని ఆలయం ఎందుకో ఈ వచనం చెబుతుంది ఇరవై వచనం వారు కూర్చున్న స్థలంలో భోజనం చేయడానికి ముందు ప్రభువారు అంటున్నారు చేసిన పని చదువుతూ ఉన్నాము వారు భోజనం చేయి యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి అనే మాట చదువుతూ ఉన్నాం దేవుని మందిరములో దేవుడిచ్చినటువంటి ఆహారం దేవుని ప్రజలు భుజించేటువంటి సందర్భం అని నేను ముందే జ్ఞాపకం చేశాను ఈ సందర్భం ఏమిటి అనంటే ఇది ఆశీర్వాదము పొందే స్థలం దేవుని మందిరానికి నీవెందుకు రావాలి అని అంటే నీవు ఆశీర్వదించబడడానికి మందిరానికి రావాలి ఆయన ఆశీర్వదించినటువంటి ఆ రొట్టె ఆ రసం ఆశీర్వదించబడినటువంటి ఈ రెండు నీ కడుపులో ఉండుట వలన నీకు ఆశీర్వాదం లోపల నీకు ఆశీర్వాదము బయట అనగా నీవు ఆశీర్వదించబడుటకు మంచి ఆశీర్వాదము పొంది ఆయనతో పాటుగా ఉండడానికి ఈ మందిరం అవసరం ఈ మందిర ప్రతిష్ట అవసరం ఆరో మాట ఈ వచనంలో మనం చదువుతూ ఉన్నాము ఏ సూప్రవారు అంటున్నాడు ఇరవై ఆరవచనం ఆయన పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి ఎవరికి ఇచ్చారని చదువుతూ ఉన్నాం తన శిష్యులకి ఇచ్చి అనే మాట మనం చదువుతూ ఉన్నాం ఆరో మాట మందిరం ఎందుకు ప్రతిష్టపడు ప్రతిష్ట చేయబడుతుంది అని అంటే ప్రభువు నుండి ప్రభువు పిల్లలు తీసుకునేటువంటి స్థలం మందిరం వినండి జాగ్రత్తగా మందిరం దేవుని ఆలయం ఈ దేహం దేవుని ఆలయం విశ్వాసులు దేవుని ఆలయం చేరవచ్చినటువంటి ప్రజలు సార్వత్రికంగా ప్రపంచమంతటా ఉన్నవారందరూ ఆలయం ఈ ఆలయం ఎక్కడెక్కడైతే కొద్ది గుంపు ఉన్నారో వారు కూడుకునేటువంటి స్థలం యొక్క శ్రేష్టతను కూడా బైబిల్ గ్రంథం చెప్పింది అందుకొరకే ఈ ఆలయం ప్రభువు నుండి ప్రభు పిల్లలు స్వీకరించేటువంటిది ఏమైనా ప్రభువును అడిగి మరీ పొందవచ్చు ప్రభు సన్నిధిలో అడగడానికి ప్రభువును అడిగి పొందడానికి నీకు దేవునికి మధ్యన ఏ ఆటంకము లేకుండా ఆశీర్వాదాన్ని తీసుకువచ్చేటువంటి స్థలం మందిరం ఈ మందిరం ఇది కావచ్చు రోమా హిస్టరీ చదివితే ఆనాడున్నటువంటి విశ్వాసులు కోట కొమ్ములు అనేటువంటి సమాధులలో కొండలల్లో కొండ గుహలల్లో శుద్ధ గుహలల్లో సిద్ధం చేయబడిన సమాధులలో ప్రభువును ఆరాధించేవారు అని క్రైస్తవ హిస్టరీ రోమ హిస్టరీ తెలియజేస్తుంది అనగా విశ్వాసులైనటువంటి వారు ఆరాధించడానికి వచ్చినప్పుడు నీ చేతికి వచ్చే ఆహారం నీ చేతికి వచ్చే పానీయం ఇవి రెండు మాత్రమే కాదు దేవుని నుండి నీవు ప్రతి ఆశీర్వాదం పొందడానికి ఆలయం ప్రతిష్ట చేయబడుతుంది ప్రభువు నుండి ప్రభువు పిల్లలు పొందే స్థలం ఆలయం ఏడవ మాట ఇరవై ఏడవ వచ్చినంలో ఇరవై ఇరవై ఏడు ఎనిమిదవ వచ్చినంలో అనుకుంటాను వ్రాయబడిన మాట ఏంటంటే ప్రభు అంటాడు నా శరీరం ఇరవై ఆరు వచ్చిన తినుడి నా శరీరం ప్రభువు శరీరమును తినే స్థలం మందిరం ప్రభువు శరీరము దొరికే స్థలం మందిరం నేను ఎప్పుడు మా ఊర్లో చెప్తుంటాను మనం తినాలనుకుంటే మస దొరుకుతుంది గోధుమ పిండి దొరుకుతుంది ద్రాక్ష రసం దొరుకుతుంది మీకు ఎప్పుడు దొరకకపోతే సీకామ్ సెంటర్లో పెద్ద పండ్ల షాప్ ఉంది అక్కడ దొరుకుతుంది తెచ్చుకోవచ్చు ఏ కాలమైనా దొరుకుతుంది ఇది అలా కాదు ఇది స్వయంగా ప్రభు విరిచి ఇచ్చినటువంటి శరీరం ప్రభు అంటున్నాడు ఇది నా శరీరం ప్రభు శరీరము దొరికే స్థలం ప్రభు శరీరమును తినే స్థలం మందిరం నీవిచ్చే ప్రాధాన్యతను బట్టి రొట్టె అయిపోయిందా అని అంటావేమో రొట్టె తినడానికే నువ్వు మందిరానికి వస్తే నీ ఇంట్లోకి కావాల్సినవి చేసుకోవచ్చు ప్రభు శరీరం మందిరములో దొరుకుతుంది అనుకుంటే దేవుని మందిరానికే రావాల్సి ఉంటుంది ఇది ప్రభు శరీరము దొరికే స్థలం అందుకొరకే ఇది ప్రభువుకు ప్రతిష్ఠించబడినటువంటి స్థలంగా ఎంచబడుతుంది ఎనిమిదవ మాట ప్రభు అంటారు ఇరవై ఎనిమిదవ ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తం క్షమాపణ పొందిన వారు ఉండే స్థలం పాప క్షమాపణ పొందినవారు కూడుకునే స్థలం మందిరం పాప క్షమాపణ పొందినటువంటి వారు ప్రభు చేత రక్షణ భాగ్యం స్వీకరించినవారు ఎసయ్యా నేను పాపిని నా పాపాలు క్షమించు నా కొరకే కలవరిశిలలో నువ్వు ప్రాణం నాయన నేను ఇలాంటి వ్యక్తిని నన్ను క్షమించు అని ఆ క్షమాపణ పొంది నమ్మి బీష్మము పొందినవారు పాపక్షమాపణ పొందినవారు వీరు కూడుకునే స్థలం మందిరం శ్రేష్టమైనటువంటిది దేవుని పిల్లలు ఎంత శ్రేష్ఠలో దేవుని మందిరంలోనికి అడుగు పెట్టేటువంటి వారు ఎంత శ్రేష్ఠలో తొమ్మిదవ మాట ప్రభు అంటాడు ఇది నిబంధన రక్తం ఇరవై ఎనిమిదవ ఉంది అనేకుల పాప క్షమాపణ కొరకై చెందింపబడుతున్న నిబంధన రక్తం నిబంధన రక్తానికి మార్గము చూపే స్థలం మందిరం నిబంధన అంటే ఏమిటో ఒక్క మాట చదువుదాం చూడండి మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు ఇలా వ్రాయించి పెట్టాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను అని చదువుతూ ఉన్నాం దేవుడిచ్చిన నిబంధన దేవుడిచ్చిన నియమము ఎందుకు అనంటే ఈ వచనంలో రాయబడింది వారి జీవమునకును వారి సమాధానమునకును కారణం ఈ రెండు పదాలు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు జాగ్రత్తగా చదివితే మనము శత్రువులం మనము దూరస్థులం మనము పాపాత్ములం భక్తిహీనులం అని చదువుతాం అక్కడున్న మాట ఏంటంటే మనకు సమాధానము కలిగెను చదువుతున్నాను మీ కొరకై ఐదవ అధ్యాయం పదకొండవ వచనం అంతేకాదు మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అత్యయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం కాబట్టి మలాకి ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ నిబంధన యేసు ప్రవారు ఇది నా నిబంధన రక్తం ఏమిటి నిబంధన అంటే ఒక వ్యక్తి జీవమనకును ఒక వ్యక్తి దేవునితో సమాధానం పొందడానికి కారణం పాపాత్ములైనటువంటి ప్రజలు దేవునితో అనుసంధానం పొందడానికి మార్గము చూపే స్థలం మందిరం ఆరవచనం మలాకీ గ్రంథం రెండవ అధ్యాయం ఆ ఐదవ వచనంలో మిగతా భాగం నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమైనను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని కిచితిని కనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై ఆరవచనం సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ ఏమాత్రమును చేయక సమాధానమును యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి ఎందుకు మందిరం అని అంటే ఈ వచనం చెబుతుంది దేవుని మందిరం దేవుడిచ్చిన స్థలం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుటకై దేవుని మందిరములో బోధ దొరుకుతుంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన నామము విషయములో భయభక్తులు కలిగి బ్రతకడానికి దేవుని మందిరం అంశం అంత మాత్రమే కాదు నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని నామము నీకు తోడుగా ఉండవచ్చు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను మీరు పనులకు వెళ్ళొచ్చు పనికి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తూ వస్తూ ఊరిలోనికి ప్రవేశించగానే ఏదో ఒక ఇల్లు కనబడుతుంది అవునా ఇదే మా ఇల్లు అని ఎంతమంది దూరుతారు చెప్పండి ప్రారంభంలో కనపడిన ఇల్లే మాది అని ఆ ఇంట్లోనికి దూరపడతామా మనం ఆ ఇంట్లోనికి వెళ్తామా మనం నో వెళ్ళం దేవుని పిల్లలు దేవుని సన్నిధికి చేర రావడానికి దేవుని పిల్లలు కూడి ఆరాధించుటకు ప్రార్థించుటకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా రావలసిన స్థలం మందిరం ఈ మందిరంలో గల ధర్మశాస్త్రము యొక్క బోధ దొరికే స్థలం ఇక్కడ దుర్బోధ దొరకదు దుర్బోధ బయట దొరుకుతుంది ఒకవేళ దురాత్మ చేత దుర్బోధ చేత ప్రేరేపింపబడినటువంటి వారి అలాంటి ప్రజలను కనిపెట్టి లోపలికి రానియకపోవడం మంచి రకరకాలైనటువంటి బోధలు మనం వింటాం చివరికవి బాధను కలిగించేటువంటివి నిజమైన బోధను గుర్తించే స్థలం దేవుని మందిరం ముగిస్తున్నాను పిల్లరా దుర్బోధను ఏమాత్రమను చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషముల నుండి అనేకులను తొరిప్పిరి సంఘం కూడుకొనడానికి మందిరం అనేకులను దోషము నుండి తిప్పడానికి ఆధారం కలగజీసే బోధన ఇచ్చే స్థలం మందిరం దోషము నుండి ఎవరిని ఎలాంటి దోషము నుండి తప్పించాలనో ఎలాంటి దోషములో పాపములో చిక్కుకొని పోయినారో ఆ దోషము నుండి ప్రజలను మళ్లించి తిప్పి దేవుని సన్నిధికి ఎలా తీసుకురావాలనో బోధ దొరికే స్థలం మందిరం ప్రిల్లరా ముగిస్తున్నాను ఆయనతో పాటు కూర్చుండే స్థలం మందిరం ఆయనతో పాటు కలిసి భుజించే స్థలం మందిరం ఈ స్థలం ప్రభువుకు విడిది గది ఇది తాత్కాలికమైనటువంటి గది ఆశీర్వాదము దొరికే స్థలం ప్రభువు నుండి ప్రభు పిల్లలు పొందే స్థలం పాపక్షమాపణకు మార్గము చూపే స్థలం నిబంధనను బట్టి నిబంధనను బట్టి ప్రభువు చేసినటువంటి చెప్పినటువంటి చూపినటువంటి మార్గం వైపు అనేకులను తిప్పే స్థలం త్రిప్పడానికి బోధ దొరికే స్థలం అనేకులను దుష్టత్వం నుండి మళ్లించడానికి బోధ దొరికే స్థలం మందిరం ఇట్టి మందిరం ఇక్కడ కూడా ఉండడం దేవుని చిత్తం ఇట్టి మందిరంలో మనమందరము చేరి ఆయన నామమును గణపరుచుటకు దేవుడు చేరవచ్చిన మనకిచ్చిన భాగ్యం దేవునికి స్తోత్రం దేవుడి మాటలు మనకొరకై దీవించునుగా